శ్రీక్షేత్ర రత్న భండాగారం రహస్య గదిని అధికారులు తెరవబోతున్నారు. ఈ గదిని 46 ఏళ్ల క్రితం తెరిచినట్లు సమాచారం. అయితే ఈ రహస్య గదిలోని రత్న భండాగారానికి విషసర్పాలు కాపలా ఉన్నాయి అని ప్రచారం జరుగుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు. ఒకవేళ పాము కాటేసినా వెంటనే వైద్యం చేయించేందుకు వైద్యులను సిద్ధం చేశారు. కాగా కర్రపెట్టెలో దాచిన పూరి జగన్నాథుని సంపద ఎంత అనే విషయమై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసలు పూరి జగన్నాథుని ఆలయం అంటేనే ఎన్నో అద్భుతాలతో ఉంటుంది. ఇక్కడ ప్రకృతి నియమావళిని ధిక్కరిస్తూ ఈ ఆలయ గోపురంపై గాలికి వ్యతిరేక దిశలో జెండా ఎగురుతుంది. ఆలయ గోపురంపై ఉన్న జెండాను మార్చడానికి ప్రతిరోజు పూజారి 45 అంతస్తుల భవనానికి సమానమైన ఎత్తుతో ఉన్న ఆలయ గోడలపైకి ఎక్కుతాడు. రోజులో ఏ సమయంలో అయినా సూర్యుని కిరణాలు ఆలయంపై పడినా దాని నీడ కనిపించదు. ఏ దిశలో అయినా అంతే. అది నిజంగా ఒక అద్భుతం. ఇలాంటి అద్భుతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని శ్రీ పూరి క్షేత్ర రత్న భండాగారం రహస్యం తెరిచేందుకు, రహస్యం ఏమిటి అని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తిగా ఉన్నారు. గతంలో రాజులు భక్తులు సమర్పించిన అనేక బంగారు వజ్ర రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని, అవి వెలకట్టలేనివని చెప్తున్నారు. 46 ఏళ్ల తర్వాత రహస్య గది తెరవనుండటంతో లోపల కింగ్ కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయని భయపడుతున్నారు. అసలు పూరి జగన్నాథ్ ఆలయ కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో 2 భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అన్నది ఒక ఉత్కంఠ. భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం వజ్రాలు నగలు అన్ని వస్త్రాల్లో చుట్టి చెక్క పెట్టెల్లో ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా అనే ఆయన ఉన్నారు. ఆ సమయంలో విలువైన నగల వివరాలన్నింటినీ ఆయన పొందుపరిచారు. తమిళనాడు గుజరాత్లకు చెందిన కంసాలీలను రప్పించినప్పటికీ ఆభరణాల విలువలను లెక్క కట్టలేకపోయారు. తిరిగి 85లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూస్తే కొంత జాబితాను రూపొందించగలిగారు. హైకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ రఘువీర్ దాస్ కమిషన్ భండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న పరిశీలనలకు వెళ్లింది. రహస్య గది తాళం చెవిలేకపోవడంతో లోపలకు వెళ్లలేదు. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందం పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని చూశారు. వెంటనే మరమ్మత్తులు చేయకపోతే భండాగారానికి ముప్పుందని చెప్పారు. ఇది జరిగిన కొన్నాళ్లకు గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం దొరికింది. జగన్నాథుని రత్న భాండాగారాన్ని గురించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి పూరి కలెక్టర్ చార్లెస్ గోమ్స్ నివేదికలో ఉంది. ఆ సమయంలో రత్న భాండాగారంలో రత్నాలు పొదిగిన బంగారం వెండి ఆభరణాలు, 128 బంగారు ఆభరణాలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణాలు, 106 రాగి నాణాలు, 1333 రకాల వస్త్రాలు ఉన్నాయి. 1978లో జగన్నాథ్ ఆలయంలోని రత్నాల దుకాణాన్ని తెరిచినప్పుడు అక్కడ 454 బంగారు ఆభరణాలు, 293 వెండి వస్తువులు దొరికాయి. 82 నుంచి 85 సంవత్సరాలలో రత్న భండాగారం తెరుచుకుంది. కానీ అప్పటికి విషయాలు లెక్కించలేదు. ఇక 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జనా మాట్లాడుతూ 78లో రూపొందించిన జాబితా ప్రకారం 12831 భారీ బంగారు నగలు, వెండి, అత్యంత విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలు నగలు ఉన్నాయని వారు జాబితాలో చెప్పారు. దాంతో జగన్నాథ్ ఆలయంలో రత్నాల భండాగారాన్ని తెరిచే బాధ్యతను విశ్వనాథ్ కమిటీ తీసుకుంది. ఇప్పుడు ఈ కమిటీ నేతృత్వంలోనే ఈ రత్న భండాగారాన్ని తెరుస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో రత్న భండాగారం తెరిచి అక్కడున్న వస్తువులను లెక్కిస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో.